నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్ లైన్స్. ఆర్కే బీచ్ లో గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం తగదు. ఫిషింగ్ హార్బర్ ప్రజా దర్బారులో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి హితం. చంద్రబాబు పవన్లపై ఫైర్ అయిన ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు, రాజ్యాంగ స్ఫూర్తితోనే సీఎం జగన్ పనిచేస్తున్నారని వెల్లడి. పెందుర్తి మండలంలోని భూ కబ్జాలపై సిపిఎం ఆగ్రహం, తహసీల్దార్ కార్యాలయంలో 48 గంటల నిరాహార దీక్ష. ఆర్కే బీచ్ లో కోస్టల్ బ్యాటరీ వద్ద నిర్మిస్తున్న గంగమ్మ తల్లి ఆలయాన్ని అడ్డుకోవడం సరైంది కాదని దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మత్స్యశాఖ ఆర్జేడీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బారులో ఆయన మాట్లాడారు. బీచ్ పర్యాటకులకు ఆనందాన్ని పంచితే మత్స్యకారులకు మాత్రం బతుకు తిరుగుగా ఉందని తెలిపారు. గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే నేవీ అడ్డు తగలడం సరైంది కాదన్నారు. రక్షణ వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న మత్స్యకారులను నేవీ ప్రోత్సహించాలే గాని నిర్వీర్యం చేయకూడదని సూచించారు. గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి అడ్డు తగలకూడదని కోరారు. ఒకసారి జీవీఎంసీ, రెండోది ఇప్పుడు ఏమో ఇండియన్ నేవీ. అందుకే మన డిఆర్సీ మీటింగ్లో కూడా పెట్టడం జరిగింది. ప్రధాని విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారు అప్పుడు. ఓపీ దేవ్ గారు ఏమో ఇన్ఛార్జ్ మంత్రి అప్పుడు చెప్తేనేమో ఆటంకపరచొద్దని చెప్పేసి కూడా ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి ఇప్పుడు ఇండియన్ నేవీ కూడా ఇప్పుడు ఆటంకం పెడుతుందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. ఇండియన్ నేవీ ఒక డొమెస్టిక్ పీపుల్తో సత్సంబంధాలు బాగా ఉంచుకోవాలి. ఇప్పుడు కూడా గుడ్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా నైబర్తో ఉంచుకోవాలి ఇప్పుడు కూడా. ఎందుకంటే ఈరోజు మత్స్యకారులు రెండు కళ్ళు, ఇండియన్ నేవీకి కానీ లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్ కానీ. ఏ చిన్నది వచ్చినా సరే మత్స్యకారుడే ముందు తెలుసుకుంటాడు అన్నమాట, చెప్తాడు. అప్పుడు నేవీ లేదా ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తం అవుతుంది. కానీ మత్స్యకారులు చేసేటప్పుడు వాళ్ళకి తోడై ఉండి అలాంటి ఆలయాన్ని మేమే నిర్మాణం చేస్తాం రండి అని చెప్పేసి చేయి చేయి కలిపితే అది మంచిది. లేదనుకునేటప్పుడు ఇది పెద్ద పెద్ద ఇష్యూస్కి దారితీస్తుంది, అలాంటి వాటికి అడ్డుపడదని చెప్పేసి లా అండ్ ఆర్డర్కి ఇష్యూస్లో ఇలాంటివి చాలా ఫ్లెక్సిబుల్గా డిప్లొమాటిక్ వేగా డీల్ చేసుకోవాలి. దట్స్ వాట్ ద ఇండియన్ నేవీ కమిషన్ ఆఫీసర్స్ అవన్నీ కూడా దీని మీద అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మత్స్యకారులు ఒక సెంటిమెంట్ని దెబ్బతీయడం అనేది మంచిది కాదు. దాన్ని హెచ్చరించాం పోలీస్ డిపార్ట్మెంట్ని, అవసరం గారు పోలీస్ కమిషనర్తో కూడా మాట్లాడతాం. ఆ పని ఆగనివ్వకుండా ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పేసి కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది మత్స్యకారులందరి కూడా. ఉన్నాము ఈరోజు 70 లక్షల మంది ఒకేసారి దాన్ని. రాజ్యాంగ ఫలాలు పేదలకు అందేలా జగన్ ప్రభుత్వం కృషి చేస్తుంటే దానికి ప్రతిపక్ష టీడీపీ జనసేనలు అడ్డు తగులుతున్నాయని ఉత్తర నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు విమర్శించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా చంద్రబాబు పవన్లపై ఆయన ఫైర్ అయ్యారు. రాజ్యాంగ స్ఫూర్తితో ఎస్సీ ఎస్టీ బీసీలకు 50% స్థానాలు కల్పించేందుకు ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో అనేక కుంభకోణాలకు పాల్పడిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తోక పార్టీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంత పడటం విడ్డూరంగా ఉందన్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడవద్దని హెచ్చరించారు. ప్రజలకి జీవన ప్రమాణాలకు మెరుగుపరుస్తున్న ప్రభుత్వాన్ని మీరు కుట్రపూరిత ధోరణితో పూర్తిగా రాజకీయ కోణంలో, రాజనీతి తావు లేకుండా పూర్తిగా రాజకీయ కోణంలో మీరు చేస్తున్న విమర్శల్ని మీరు చేస్తే మీకు మీరే ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అధికారం చేపట్టిన 3 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో లక్షలాదిగా ఉన్న నిరుత్సాహంతో మీరు గారితో ఉన్న యువతని ప్రోత్సహించి 4 లక్షల ఉద్యోగాలు కల్పించడం మీకు మీ కంటికి కనిపించట్లేదా? అధికారం చేపట్టిన 6 నెలల కాలంలోనే 4 సంక్షేమ పథకాలని ప్రజలకిచ్చి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తుంటే మీ కళ్ళు కుట్టాయా? చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ మీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి రాజకీయ కోణంలో కాక ప్రజాసేవ చేయడమే కనుక మీరు రాజకీయాలకు వచ్చుంటే మీరు చేస్తున్న దుర్మార్గాల్ని, అరాచకాల్ని, అసత్యపు ఆరోపణల్ని ఇప్పటికైనా మానుకుని ఈ ప్రభుత్వానికి సహకరించి ఈ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేస్తూ
పెందుర్తి మండలంలో జరుగుతున్న భూ కబ్జాలపై సిపిఎం పార్టీ ఉద్యమాన్ని ప్రారంభించింది. తహసీల్దార్ కార్యాలయం ఎదుట 2 రోజుల పాటు జరిగే నిరాహార దీక్షలను సిపిఎం నగర కార్యదర్శి గంగారాం ప్రారంభించారు. పెందుర్తి మండలంలో వందలాది ఎకరాల ప్రభుత్వ భూములు భూ కబ్జాదారుల కబంద హస్తాల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు అండగా 2 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతాయన్నారు. అలాగే అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రమణి, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు భూ కామందుల కబ్జా చేతుల్లో వందలాది ఎకరాలు ఉన్నాయి. వాటిని అన్నింటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు పంచిపెట్టాలనే డిమాండ్లతో సిపిఎం పార్టీ పెందుర్తి మండల కార్యాలయం ముందు ఈరోజు, రేపు నిలే నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాయి. ఈ ప్రభుత్వానికి మేము హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే ఈ ప్రాంతంలో ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ళు లేదా ఇళ్ల స్థలాలైనా వెంటనే ఇచ్చేటటువంటి చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఎర్రజెండా నాయకత్వంలో మేమే ప్రభుత్వ భూములను అన్నింటిని ఆక్రమించి ఎర్రజెండాలు పాతి ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ళు నిర్మాణాలు చేస్తామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. వచ్చే ఉగాది నాటికి అందరికి ఇల్లుస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. మేము అడిగేది ఏంటంటే, అనేక సంవత్సరాల క్రితం ఇప్పుడే ఈ ప్రాంతంలో అనేక వేల మంది ఇల్లు నిర్మాణాలు చేసుకుని ఉన్నారు. వాళ్ళందరికీ ప్రభుత్వం పట్టాలు ఈ రోజు కూడా ఇవ్వలేదు. రకరకాలైనటువంటి రోడ్డు పోరంబా కానీ, కాలువ పోరంబా కానీ, గడ్డ పోరంబా కానీ, లేకపోతే కొండల పక్కన ఉన్నాయనేది అబ్జెక్షనబుల్ ల్యాండ్ అనేటువంటి పేరులతో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వడం తిరస్కరించారు. ఆ క్లాసిఫికేషన్ సరిగ్గా మార్చేసి వాళ్ళందరికీ కూడా బేషరతుగా పట్టాలు వెంటనే ఇవ్వాలనేటువంటి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవీఎంసీ 42వ వార్డు సాకేతిపురంలో పలువురికి డయేరియా రావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు పరుగులు తీశారు. పశ్చిమ నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్, జోన్ 4 కమిషనర్ సింహాచలం, మాజీ కార్పొరేటర్ జియాని శ్రీధరులు బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. డయేరియా బాధితులను పరామర్శించారు. ఆయా ఇళ్లలో నీటి శాంపిల్స్ ను సేకరించారు. ఈ సందర్భంగా మల్లా మాట్లాడుతూ వార్డుల్లో శానిటేషన్ నిర్వహణ బాగానే ఉందని అన్నారు. స్థానికులు నీటి వల్లే డయేరియా వచ్చిందని చెప్పారని, దీంతో నీటి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎక్కడ ఇబ్బంది ఉన్నది అన్నది ఆ ఇబ్బందిని కూడా చూసి ఎంహెచ్ఓ గారు, వార్డు వార్డ్ ఎస్సీ గారు, జెడ్సీ గారు, అధికారులు అందరూ కూడా వచ్చారు. సోదరు మాజీ కార్పొరేటర్ శ్రీధర్ గారు, స్థానిక లీడర్స్, వాలంటీర్స్, అశ్రద్ధ అన్నది ఈ ప్రభుత్వం చేయట్లేదు. మొన్న కూడా రివ్యూ చేసి రివ్యూలో కూడా మాట మాట్లాడడం జరిగింది. అతి ప్రాధాన్యత ప్రజా ఆరోగ్యం మీద ఇవ్వాలి అన్నది స్థానిక నాయకులు అప్పుడు చేసి ప్రధానమైన ఘటనలో మందుల సందర్భం వంటవను రెల్లి వీధిలో మరిడిమాంబ అమ్మవారి మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. గత నెల 30న ప్రారంభమైన ఈ ఉత్సవాలు మంగళవారంతో ముగిశాయి. పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెల్లి సామాజిక వర్గం ఆత్మీయ సమ్మేళన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెల్లి సామాజిక వర్గాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని చెప్పారు. ఎస్సీలో ఉన్న ఉపకులాలకు 3 కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు బంగారు సింహాచలం, ఆర్గనైజింగ్ సెక్రటరీలు దుర్గారావు, సింగంపల్లి ఎరుబాబు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మా రెల్లి సోదరులు, మా రెల్లి సోదరి మండలి సమక్షంలో ఈరోజు మరిడిమాంబ
ఈ యొక్క ఆలయాన్ని సందర్శించుకుంటాం నాకు నిజంగా ఒక కొత్త అనుభూతినిస్తుంది, ఒక కొత్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్నాను, రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్లో మా రెల్లి సోదరులకి టిక్కెట్లు ఇచ్చే బాధ్యత నా భుజస్కంధాల మీద తీసుకుంటాను, నా భుజస్కంధాల మీద తీసుకుంటాను. తప్పనిసరిగా మా రెల్లి సోదరులకి వచ్చేటువంటి రోజుల్లో ఆర్థికంగా నేను చైర్మన్, ఏపీ లెజిస్లేటివ్ ఎస్సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా ప్రతి రెల్లి సోదరుడికి కొండంత అండగా విశాఖపట్నం జిల్లాలో, విశాఖపట్నం సిటీలో ఉంటాను. ఈ ఎప్పుడు ఈ నాలుగు వీధులతో కలిపి చేసే పండగ సార్ ఇది. ఈసారి ఏం చేశారంటే మొత్తం అన్ని జిల్లాలని కూడా పిలిచి మన పండగ వాతావరణం ఎలాగుంటుందో అనేసి ఒకసారి చూపిద్దామనేసి ఈ ఆలోచన మీద ఈ కార్యక్రమం మొదలెట్టాం సార్. ఈ సందర్భంగా కూడా అందరు ఇప్పుడైనా అందరు కలిసి ఒక మాట మీదకి వచ్చి మన జాతిని ముందు నడిపిస్తారు. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి ఈ యొక్క 13 జిల్లాల్లో వచ్చినటువంటి మా నాయకులు అందరం కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చూసి తద్వారా మాలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు, హక్కులు ఏదైతే ఉన్నాయో దీని మీద కూడా పరిష్కారం చేసుకుని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్కే బీచ్ లో గంగమ్మ తల్లి ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం తగదు. ఫిషింగ్ హార్బర్ ప్రజా దర్బారులో దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి హితం. చంద్రబాబు పవన్లపై ఫైర్ అయిన ఉత్తర వైకాపా ఇన్ఛార్జ్ కేకే రాజు, రాజ్యాంగ స్ఫూర్తితోనే సీఎం జగన్ పనిచేస్తున్నారని వెల్లడి. పెందుర్తి మండలంలోని భూ కబ్జాలపై సిపిఎం ఆగ్రహం, తహసీల్దార్ కార్యాలయంలో 48 గంటల నిరాహార దీక్ష. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తున్నానండి ఎస్టీవీ న్యూస్.